అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు మునక్కాయలతో కూర చూపిస్తున్నాను. ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ 4 మునక్కాళ్ళు, 2 బంగాళదుంపలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, తాలింపు గింజలు, నూనె, ఉప్పు. ఫస్ట్ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి ములక్కాళ్ళు ఇలాగ కట్ చేసుకోవాలి. సన్న చీలికిల్లాగా ఇలాగ హాఫ్ లాగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు, పొటాటోస్ ఈ సైజులో బాగా చిన్నగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. టొమాటోస్ మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకోవాలండి. ఫస్ట్ మూకిట్లోనూ 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కాలి. కొంచెం వేడెక్కాక ఈ తాలింపు గింజలు, ఇందులో జీలకర్ర, ఆవాలు ఉన్నాయి. కావాలంటే మనం మినప్పప్పు కూడా కలుపుకోవచ్చు. ఇందులో కొంచెం తాలింపు గింజలు వేస్తున్నాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేయాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవుతుండగా ఇందులో ఆనియన్స్ వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకుంటున్నాము. ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాము. ఆనియన్స్ బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఈ మునక్కాయ ముక్కలు, ఈ పొటాటో ముక్కలు వేసేస్తుంది. వేసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ ఇది బాగా కలిపేసి బాగా నీట్గా కలుపుకోవాలి. జస్ట్ దీన్ని 1-2 నిమిషాలకి దీని మీద జస్ట్ 1 నిమిషం మూత వేసేసుకున్నామండి. 1 సెకండ్ అయ్యాక ఈ మూత ప్లేట్ తీసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఇలా ముక్కలు ములిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉడకనియాలి. కొంచెం పొయ్యి హైలో పెట్టుకుంటే తొందరగా వేడెక్కుతుంది. ఉడికేటప్పుడు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇవ్వండి కర్రీ ఉడకడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు గ్యాస్ పని నుంచి తగ్గించి కొంచెం మీడియం లోకి పెట్టుకోవాలి. బాగా హై కాదు, బాగా స్లో కాదు, మీడియం లోకి పెట్టుకొని ప్లేట్ వేసేసుకోవాలి. మూత వేసేసుకొని ఇప్పుడు ఇది కాసేపు ఉడకాలి. ఈ మూత తీసి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఒకవేళ వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇంకా కాసేపు ఉడకాలి ఇది. మళ్ళీ మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. మూత తీసేసి ఉడికిందో లేదో చూద్దాం. ఇది ఉడికిపోయిందండి ఇంకా కర్రీ. ఇప్పుడు ఇందులో టమాటా మిక్సీ పట్టాము కదా, అది ఇప్పుడు ఇందులో వేసేయాలి. తీసి కలిపేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఆల్రెడీ ఇందాక 2 పచ్చిమిరపకాయలు వేసాము. మనకు కారం ఎంత కావాలి అంత తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఉప్పు కూడా ఇప్పుడే మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు. ఇది కలిపేసుకోవాలి బాగాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది మనకి ఎంత పలుచగా ఉండాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. మనకి గ్రేవీ లాగా ఉంటుంది. రైస్ లో కలుపుకునేటప్పుడు ఇలాగ పల్లి ఉంటే బాగుంటుంది. మనకి ఎంత లిక్విడ్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఫైనల్ గా ఒకసారి టమాటా రసం వేసాము, అది పచ్చిపోవాలి కదా. ఫైనల్ గా ఒకసారి ఒక 2-3 మినిట్స్ వరకు ఉడక పెట్టేసుకుందాం. ఇది బాగా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఉంటుంది కర్రీ. ఇది రైస్ లోకి చాలా చాలా బాగుంటుందండి. ఇది కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.